వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ప్రపంచ స్థాయిలో సాయుధ పోరాటానికి గుర్తింపు ఇవ్వాలి. జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో అమరులైన వారి త్యాగాలు మరవలేనివని జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు, సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవ అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ తెలిపారు. ఈరోజు సెప్టెంబర్ 17 నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నాటి వెట్టి చాకిరి, వారి దౌర్జన్యాలు, వారి చిత్రహింసలు బానిస సంఖ్యల నుంచి తెలంగాణ సాయుధ పోరాట రైతాంగులు, నాటి కమ్యూనిస్టు యోధులు కుమరం భీము, చాకలి ఐలమ్మ, భీమిరెడ్డి నరసింహారెడ్డి, ధర్మభిక్షం, ఇంకా ఎందరో మహనీయులు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ విమోచన తెలంగాణ బ్రిటిష్ చాకరి బానిస సంఖ్యల నుంచి విముక్తి చేసి కాసిం రజీం సైన్యాన్ని 3000 గ్రామాలను విలీనం చేసి వేలాది ఎకరాలను పేద ప్రజలకు పంచినటువంటి చరిత్ర నాటి కమ్యూనిస్టు యోధులు. అలాంటి అమరవీరుల త్యాగాలను మనం మరవలేము. తెలంగాణ సాయుధ రైతాంగానికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలి. పాఠ్య పుస్తకంలో వారి యొక్క చరిత్రను ముద్రించాలి. భూమి కోసం, భక్తి కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రజల కోసం ఆనాడు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వారు తెలంగాణ కోసం పోరాడి ఈరోజు వారి యొక్క అమరుల యొక్క త్యాగాలు ప్రపంచ స్థాయిలో గుర్తుండాలి. వారి యొక్క త్యాగాలు మర్చిపోకుండా నేటి తరానికి, ప్రపంచ తరాలకు కూడా మర్చిపోకుండా చిరస్థాయిగా నిలిచి ప్రపంచ ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, అన్ని ప్రభుత్వాలు ప్రపంచం గుర్తించకుండా ఉండాలని తెలియజేసుకుంటూ నమస్కారం తెలుసుకుంటున్నాను.